హాయ్ అండి, అందరికి నమస్కారం. నేనైతే ఈరోజు కరీంనగర్ లో ఉన్న మా ఆడపడచ వాళ్ళ ఇంట్లో ఉన్న ఇగో చికెన్ కర్రీ వండుతా ఉన్నానమాట. మేము ఎందుకొరకు వచ్చినాము అని అంటే, కారు సర్వీసింగ్ ఇవ్వడానికి వచ్చినాము. మన ఆరోగ్యం కాపాడుకున్నాడు ఎంత ఇంపార్టెంటో, మా ఆయనకు కారు జాగ్రత్త కాపాడుకున్నాడు అంత ఇంపార్టెంట్ అనమాట. ఎప్పటికెప్పటికీ సర్వీసింగ్లకు ఇస్తూనే ఉంటాడు అనమాట. దానికి ఏం కాకుండా, ఏ పార్ట్స్ ఖరాబ్ కాకుండా, ఎప్పటికీ దానికి ఆయిల్ చేంజ్ అని అదని ఇదని ఎప్పటికీ ఏదో ఒకటి చేపిస్తూనే ఉంటాడు అనమాట. ఆ పని మీద వచ్చినాము. అట్లనే రాఖీ పండుగ వస్తుంది కదా, రాఖీ పండుగ స్కిట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇప్పటిదాకా. ఇక ఇప్పుడే మా అన్న పోయి ఇంక మేము వచ్చినామని చెప్పేసి చికెన్ తీసుకొచ్చిండు. నేనేమో ముక్కలు కొత్తాను అనమాట, ఇవి బాగా పెద్ద పెద్ద పీసులు ఉన్నాయని చెప్పి. అయితే వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, నువ్వు వండితే మంచిగా ఉంటుంది అని అన్నారు. ఎందుకంటే కావాలని అన్నారు, ఎందుకంటే మా చెల్లెకి పని పడుతుంది అని ప్లాన్ చేసింది. ప్లాన్ చేసిన వల్లే గత ఇక వరిసేది సంబరపడ్డది. ఏ మస్తు, నేనంటే మంచిగా ఉంటుంది అయితే నేనే ఆడతా పట్టు అని అని చెప్పి టగటగ మంట చేస్తాను. ఇక అంటే ఇప్పటిదాకా మా జున్ను బాబు వాళ్ళ స్కూల్కి పోయినాం అనమాట. ఈరోజు హాఫ్ డే అనే స్కూల్ అనమాట, అందుకని చెప్పేసి సరదాగా నడుచుకుంటూ అక్కడ దాకా పోయి వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చినాము. ఈ పేరిట మేము వచ్చిన పేరిట, అత్త మామ వచ్చిన పేరిట, మా చెన్నమ్మ కూడా డుమ్మ కొట్టింది. మా జున్ను బాబుకే స్కూల్ లేదు, కాకపోతే మా చెన్నమ్మ స్కూల్ ఉంది, అయినా హాఫ్ డే డుమ్మ కొట్టింది. అక్కడ చూడండి వాళ్ళు ఏమో గీస్తారు. అప్పటి నుంచి వచ్చిన నుంచి చెన్నమ్మ ఇంకా అత్త నా బుక్స్ చూడు, అత్త నేను వేసిన డ్రాయింగ్స్ చూడు, అది చూడు, ఇది చూడు అని చూపిస్తానే ఉన్నారు. ఇంకో మా చెన్నమ్మ ఏమి రా, నువ్వు వేసిన డ్రాయింగ్స్ ఏవి, ఇంకో పెద్ద ఫైలే హాస్పిటల్ ఫైల్ దాచిపెట్టింది. మా అక్కకి ఇంట్రెస్ట్ అనమాట, మంచి మంచి పెయింటింగ్స్ అవన్నీ ఇస్తూ ఉంటుంది. దేవుని బొమ్మలు కానీ మనిషి బొమ్మలు కానీ రియల్గానే ఇట్లా రామ్ చరణ్ ఉంటాడు కదా, రామ్ చరణ్ అట్లనే గీస్తూ ఉంటుంది, మస్తు బాగుంటాయి. ఇక అదే అలవాటు మా చిన్నమ్మకు కూడా వచ్చినాయి. ఇగో ఇవన్నీ గీసింది అనమాట, ఇక చూపిస్తా ఉన్నది. అప్పుడు ఇప్పుడు వంట చేస్తారని అనుకుంటే కదా ఇక్కడికి వచ్చి బొమ్మలు చూపెడతాను, ఇక వంట లేట్ అవుతుంది. అవును, వాళ్ళు నువ్వు వంట ఏదో తిందాం అనుకుంటారు, కాకపోతే అన్ని దొరక పట్టుకున్నా. ఏదో నువ్వు వాళ్ళంటేనే మంచుకుంటది కానీ నువ్వు వండితే మంచుకుంటది ఎందుకు చెప్పి అంటే వండాలని. ముందుగా స్కిన్లెస్ తీసుకోవాలట, కానీ స్కిన్లెస్ వండాలని చెప్పి స్కిన్ ఉన్నది చెల్లు, ఎందుకంటే కొంచెం రెండు ముక్కలు ఎక్కువ అవుతాయి కదా అందుకని. అవునవును, అయితే మనం ఇంటికాడ స్కిన్ తీసుకోవచ్చు, తక్కువ రేట్ ఉంటది, రెండు ముక్కలు ఎక్కువ వస్తాయి అనే ఉద్దేశంగా ఇట్లా చేసి అన్నట్టు. అన్ని మసాలాలు దొరకబట్టుకున్నా, అదొకటి అదొకటి వారెత్తాను, అట్లా దొరికినాయి అన్ని. అయ్యో అట్లయితే ఇంకా వేరే టమాటాలు అన్ని గరం మసాలా అన్ని వేసేసుకున్నా. చాయ్పత్తి వేసావు మరి, అన్ని దొరికినాయి అంటే. అవును నిజమే. ఇగో ఇప్పటిదాకా గిజ్ చూసి నేను చాయ్ పత్తి అనుకున్నా, ఇలా చూసేసరికి ఆవాలు ఉన్నాయి. ఆవాలు వేసే దానిలో ఇంకేది, ఆవాలు కూడా పని చేయాలి చికెన్ లో. అక్క పచ్చిమిరపకాయలు ఉన్నాయా అక్క? సరే ఉన్నదే ఉన్నదే చూడక అంతే మనం. దీని పని కాదు పెట్టాలి, ఇప్పుడు చెంచ దొరక పట్టుకోవాలి. వర్షి ఇప్పుడు మంచిగా ఉండాలనుకుంటారమా, అక్కడ ముక్కలు ఉండాలనుకుంటారమా? నేనా? మంచిగా ఉండాలనుకుంటా, ఎప్పుడైనా మంచిగా ఉండాలనుకుంటాం కదా బాబు. ఎందుకు అట్లా మంచిగా ఉంటుంది ఏంటంటే వాళ్ళు అనిపిస్తారు, ఏదో ఇష్టం వచ్చినట్టే. ఇష్టం వచ్చినట్ట ఎప్పుడైనా ఇంట్లో వండినా లేకపోతే ఎవరికోసమైనా వండినా ఎవ్వరమైన ఆడవాళ్ళం మంచిగా వండాలి అంటే ఇంప్రెస్, వాళ్ళు మంచిగా అయిందని చెప్తా అంటే మనకు మస్తు హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది కదా. దాని కొరకే అంత కష్టపడి ఒకరి కుడుక పోస్తూ ఉన్నా వేడికి వంటలు చేస్తూనే ఉంటాం, ఒక చిన్న మాట కోసం, బాగుంది మంచిగా వండింది అనే మాట కోసం. నేనైతే అట్లా అండ అమ్మో మంచిగా చేస్తే మళ్ళీ సరే వండాల్సి వస్తుంది అది. ఇప్పుడు పసుపు కట్టుకోవాలి. అన్ని ఉంటాయి, అన్ని దగ్గర దగ్గరనే ఉంటాయి చికెన్ కావాల్సిన, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు నాన్ వెజ్ తింటారు. అవునవును, తలకాయలు తింటారు అన్నట్టు. ఇక్కడ సాటికి నువ్వేం తింటానవరా, ఇక్కడ నువ్వేమో బచ్చప్పలు మంచిగా తింటానవు స్కిట్లో మిగిలిపోయినాయి అని, అక్కడ మాకేమో పనులు చెప్పినావు, ఇక్కడ నువ్వేమో తింటానవు. మంచిగా ఉండదు పాటు అయిపోయింది కథ అయింది. నిన్న ఇట్లా దేవుణ్ణి అలంకరించుకున్నదట మా చెల్లె. వరలక్ష్మి వ్రతమా, వరలక్ష్మి వ్రతంకు సంబంధించి ఇట్లా లక్ష్మీ దేవత అని ఇట్లా అలంకరించుకున్నదనమాట. మొత్తానికైతే వర్షి వండు దగ్గరికి వస్తుంది.
ఫ్రై వర్షి పులుసా? పులుసు పులుసు బావో. అంటే నీళ్ళు పోతావు కొనండి. కొన్ని నీళ్ళు పోసాడే, కారం ఉప్పు వేసి టమాటాలు దొరికినాయి నాలుగు టమాటాలు కూడా వేసేసిన. ఇప్పుడు కారం వెంకులాడాలి మెల్లగా. మసాలాలు దొరికినాయి కారం కన్నా ముందు. అక్క కారం, అక్క కారం ఉప్పు. అబ్బో నాకు ఇక్కడ అవిసె గింజలు కనబడి. ఇవెందుకక్క? ఏమన్నా హెల్త్ హెల్త్ గురించా? ఏం చేసుకొని తినడం? కొంచెం రోస్ట్ చేసుకొని పౌడర్ వేసుకొని మంచిది, కొంచెం సన్నగా అవుతారు అని అన్నారు. కానీ నువ్వు తెచ్చినట్టున్నావు కానీ వాళ్ళేనట్టున్నావు కదా అక్క. పురుగు పట్టినవి కొన్ని వాడినా, ఇక మనకు వర్కౌట్ కాదు, మనకి ఇవి వర్కౌట్ కావాలి. అవును నిజమే, ఏదన్నా ఉంటే వాడతా ఉంటేనే అవుతా ఉంటుంది. అక్క కారం, అక్క కారం ఉప్పు. అన్ని అన్నయ్యనే. అవునా? అయితే పిల్లలకి అందరికి అలవాటు చేసి పిల్లలకు బాగా అలవాటు చేస్తే అయిపోయాయి అంతే. చికెన్ కర్రీ పొయ్యి మీద వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది ఉడుకుతూ ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారో ఒకసారి చూద్దాము. ఏం చేస్తారు మీరు ముగ్గురు? క్యారమ్ బోర్డ్ ఆడతారా? వాళ్ళతో ఆడితే నువ్వే కదా బాబు గెలిచేది. రాదు వాళ్ళకి ఆడచ్చినంత. అబ్బా పక్కకి చూడండి, బక్షప్ప అక్క నిన్న వరలక్ష్మి వ్రతంకి నైవేద్యంగా చేసిందట. నిన్నటిది కాదు, ఇవాళ మళ్ళీ చేసింది. ఇవాళ మళ్ళీ చేసిందా? అంటే వరలక్ష్మి వ్రతం కాదు, ఓహో పూర్ణం బోరేలు. ఆ పిండి మిగిలితే ఈ రోజు చేసింది అన్నమాట. అట్లా ఓహో ఫ్రెష్ కాబట్టి తింటాను. నువ్వు నిన్నటిది అయితే మూతటు ముక్కిరుద్దు మూతిరుద్దు. మంచుకున్నాయి. మంచున్నాయా? హాయ్ అన్నయ్యా. హాయ్ అన్నయ్య. డ్యూటీలోనే ఇక్కడికి వచ్చుడు, మమ్మల్ని కలిసుడు, మళ్ళీ వచ్చుడు, ఇవన్నీ అయితే ఉన్నాయి. అన్నయ్యని కూడా ఆడమంటాను కానీ పాపం అన్నయ్య అలసిపోయి ఉన్నాడు. ఏం నడుస్తుంది అన్నయ్య? ఏం నడుస్తుంది పని అక్కడ? కలెక్షన్ బిల్లు కట్టడం వల్ల కరెంట్ బిల్లు కట్ చేసి రావాలి. బిల్లు కట్టడం కరెంట్ బిల్లు కట్ చేసి రావాలట. అది ఏంది బావ, మనం ఒక్కడిని ఆడతాను, బావని కూడా ఆడమను, అంటే అన్నయ్యని కూడా ఆడమను. ఇక బావ బిజీగా ఉన్నాడు, అక్కడ కరెంట్ కలెక్షన్ కట్ చేసిన దగ్గర ఉన్నాడు కాబట్టి నేనే ఆడతాను. కాదు మరి అవి ఏవి కాయిన్స్ ఏవో అసలు ఉత్తేనే ఆడతా. మనం గొట్టేకైనా తన వాడాలన్నట్టు అదే మేము వాడేది. సేమ్ ఉంటది కానీ ఆట చేంజ్ ఉంటది. మీ ఇష్టం వచ్చినట్టు ఆడతారు. ఒక కాయిన్ తోటి ఆడుడా? జున్ను మాత్రం వేరే దగ్గర పెట్టి మరీ ఆడతాడు. వర్షే వంట చేసి వర్షే వడ్డిస్తుంది. నేను చేసిన చికెన్ కర్రీ మరి ఎట్లుంటది అనేది చూడాలి. అన్నయ్యకి నేను ఒకసారి ఆలు బటానీ కర్రీ వంట మస్తు నచ్చింది. ఎక్సలెంట్ అండి. అప్పుడు కాకపోతే ఇప్పుడు గొడగొడుతుంది, ఎందుకంటే అట్లా ఎక్సలెంట్ అంటాలనే ఈసారి గొడగొడుతుంది. ఎందుకంటే ఎప్పటికి వండిపిస్తారని భయం అవుతుంది అన్నట్టు. ఇంకో అక్క ఆల్రెడీ బగారా రైస్ వండింది, చిక్కుడుకాయ కర్రీ, ఇంకా చికెన్ బావ. నీకు చిక్కుడుకాయ కర్రీ పెట్టిన? నాకు టీ బగారా రైస్ పెట్టి చాలు. చిక్కుడుకాయ కూడా వద్దు. నువ్వు వండినవంటే నువ్వు వండిన వంటకి భయపడి అట్లా మనం అచ్చుడుతూనే వీళ్ళే తిండి వీళ్ళే వండుకొని తినాలి అనుకున్నదా మనం? ఇద్దరు ఒక దగ్గర కూర్చుండి జంట పక్షులు తింటారు. బావ జర పిల్లగానగా తయారైంది జర. చూడండి అర్జున్ బాబు, నీకు బావకి ఇప్పుడే కార్ సర్వీసింగ్ నుంచి ఫోన్ వచ్చింది, ఇంకా కాలేదనని కొంచెం టెన్షన్ నుండి లేట్గా తినడం స్టార్ట్ చేసిండు. మా అన్నయ్యనేమో పెరుగు కచ్చేసిండు అనమాట. అన్నయ్య చికెన్ కర్రీ ఎట్లుంది? సూపర్ ఉంది, ఎక్సలెంట్. మీరిద్దరే తింటలేరు అసలు, మీకోసమే తెస్తే మీరిద్దరు ఏదో ఒకటి అని చెప్పి వంట పెట్టి పోతాళ్ళు. నాకైతే చికెన్ ఎట్లుందంటే కామనే అనిపిస్తుంది.
రెస్టారెంట్ లో జింజర్ చికెన్ టైప్ లో ఉంది. ఓ మై గాడ్, జింజర్ చికెన్ అంటే అది కానీ కూడా తెలుసా బావకి? నాకు తెలియదే, 10 సంవత్సరాల నుండి తిన్ననే 10 సంవత్సరాల మ్యారేజ్ డే. అవునవును అవునవును. ఇంకో అన్నయ్య మమతక్కది నిన్న యానివర్సరీ, వరలక్ష్మి వ్రతము అన్ని కలిసి వచ్చినాయి. 10th యానివర్సరీ జరుపుకున్నారు. జరుపుకున్నాడు ఏముండదు, మాకు ఒకలం 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 చూసుకోవడం కదా. అంటే అక్క ఇక మనం ఈ పిల్లలు వీళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుడు ఇదంతలో పడి మనం అవన్నీ సెలబ్రేట్ చేసుకుందో. తిన్నాము, ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాము. అది మా పిల్లలకి స్కూల్ టైం అయితే అందువల్ల స్కూల్ పంపించి వచ్చేసినాం అనమాట. వాళ్ళ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వెళ్ళిపోవాలి. అట్లనే కార్ సర్వీసింగ్ దగ్గర ఇచ్చినాం కదా, వాళ్ళు చేసిరో చేయలేదో మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలి. ఇంకో ఇక వెళ్ళిపోతా ఉన్నాము. వెళ్ళిపోతా ఉంటే అక్క కూడా మమ్మల్ని కింది దాకా దిగబెట్టడానికి వస్తూ ఉన్నది. మా ఫ్యామిలీలో ఎవరైనా పోతా ఉంటే ఇంకా మస్తు బాధ అనిపిస్తుంది. ఉన్నంతసేపు సంబరము, ఇక పోతా ఉంటే బాధ అనిపిస్తుంది. ఇక వాళ్ళని సాగదొడడానికి అని చెప్పేసి బయట దాకా వచ్చి మళ్ళీ బాగా చెప్తారనమాట ఖచ్చితంగా. అది రావాలి ఖచ్చితంగా. మెట్ల దిగుడు ఖచ్చితంగా నేర్చుకోవాలి కదా ఒకటి. ప్రేమతోని ఖచ్చితంగా బయటకు వస్తారు. మేము మా అమ్మమ్మ నేర్పించేది మాకు ఇట్లా అన్ని వాళ్ళని చూసే నేర్చుకున్నాం అన్నట్టు. మేము ఎవరైనా మా ఇంటికి వచ్చిందంటే చాలు, వాళ్ళు పోతాలంటే ఇంకా వాళ్ళ దగ్గరికి పోయి బజార్ దాకా పోయి సాగదోళ్ళు. అంతేందుకు మేము రాజపల్లికి ఇక్కడికే నెలలా 10-20 సార్లు తిరుగుతామా? మేము పోతానమంటే మా అత్తమ్మ మా మామయ్య ఖచ్చితంగా బయట దాకా వచ్చి బాయ్ 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 అని చెప్తారు. మళ్ళీ 2 రోజులకి మేము మొత్తం మళ్ళీ అయినా కూడా మళ్ళీ అంతే, మళ్ళీ పొండి బిడ్డ పోతారా పోతారా అనుకుంటా అట్లా సాగా నమ్ముతూ ఉంటారు. మేము ఇప్పుడు మళ్ళీ 3 రోజులకు కలిసిడే, మళ్ళీ రాఖీ పవనం వస్తుంది 2-3 రోజులకు కలిసిడే. కానీ ఈ ప్రేమలు ఈ బంధాలు ఇవన్నీ ఇట్లనే ఉంటాయి. అది అంతే, అట్లుంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అది చెన్న మా అత్తవారు మరి చెలుపూరికి వస్తుందట. ఇష్టం వీళ్ళకి జున్నుకు షన్నుకు చెలుపూరు ఉండడం, చెలుపూరు అంటే ఇష్టం. ఎందుకంటే కన్నయ్య మిల్కి ఉంటారు వాళ్ళతో ఆడుకోవచ్చు అని. ఇక్కడ రెంట్ హౌస్ కాబట్టి ఇక్కడ ఎవరు అంత పిల్లలు ఉండరు ఆడడం అదంతా ఉండదు. చెలుపూరులో అయితే మస్తు ప్లేస్ ఉంటుంది, ప్లస్ వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా మస్తు ఆడుకునే ఇష్టం. అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా అబ్బు పోవుడా మమ్మీ పోవుడా మమ్మీ అంటాడు జున్ను బాబు అయితే. అవును పోదాం పోదాం అవును అది ఉన్నాయి కదా అనేసి వెళ్ళలేదు. ఇక ఎట్లా రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, ఇక అప్పుడు వెళ్తే అయిపోతుంది. ఇక కార్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. ఇంత అండి వీడియో, సరదాగా వ్లాగ్ ఇట్లా మా ఆడపడచ ఇంటికి వచ్చినాము ఇట్లా అని చెప్పేసి. ఇక అందరు ఎటువైనా బట్టలు ఎంబడ పెట్టుకుంటాం, మేము మాత్రం కెమెరా ఎంబడ పెట్టుకుంటాము. ఎప్పుడైతే ఆట వస్తుందో తెలియదు, ఇట్లా స్కిట్లు చేసుకుంటా అట్లా వ్లాగ్ చేసుకుంటా అట్లా వెళ్ళిపోతాము. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.